రాష్ట్రంలోని ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడితే ప్రజలే రానున్న ఎలక్షన్లో తగిన విధంగా బుద్ధి చెబుతారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి హెచ్చరించారు. మంగళవారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. దేశంలోని మోదీ పాలన రామరాజ్యంగా సాగుతుందని, అయితే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన రాక్షస పాలనగా కొనసాగుతుందని ఆయన విమర్శించారు. సర్పంచ్లు తమ న్యాయమైన హక్కుల కోసం పోరాటాలు చేస్తుంటే వారిని అరెస్టు చేసి నిర్బంధించడం ఏమిటని ప్రశ్నించారు. సర్పంచ్ల నిధులను పక్కదారి మళ్లించడం వలన గ్రామాల్లో అభివృద్ధి జరగడం లేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంక్షేమం కంటే సంక్షోభంలో మునిగి ఉందని చెప్పారు. కేంద్రం నుంచి వస్తున్న నిధులు ఏమయ్యాయని ఆయన నిలదీశారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులపైన శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాక్షస రాజ్యం నియంత పాలన ఇది మంచిదా చెప్పండి. 151 మంది ఎమ్మెల్యేలని గెలిపించే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఈరోజు ఒక రాక్షస పాలన రుచి చూస్తున్నారు. ఈరోజు సర్పంచులు తమ హక్కుల కోసం ఈరోజు అమరావతికి వెళ్తే నిధులు దారి మళ్లించి వారి మీద దాడి చేస్తారు. మీరు సర్పంచులు నిధులు దారి మళ్లించి అడిగిన దానికి వారి మీద దాడి చేస్తారా? ఇలాంటి పరిస్థితి నేను దేశంలో ఏ రాష్ట్రంలో చూడలేదు. రోజు ఎక్కడో ఒక చోట పోలీసులను అడ్డం పెట్టుకొని, పోలీస్ శాఖని అడ్డం పెట్టుకొని అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు, జైళ్ళు, ఏందండి ఇది? జగన్మోహన్ రెడ్డి గారికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మొత్తం వ్యవస్థని నిర్వీర్యం చేశారు. ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థని మొత్తం నిర్వీర్యం చేశారు. ఈరోజు 14 ఫైనాన్స్ కమిషన్ కానీ ఏం రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన నిధుల్ని, రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన నిధుల్ని దారి మళ్లించి పేరు మార్చి సంక్షేమం కోసం రాష్ట్రాన్ని సంక్షోభంలోకి తీసుకునేటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తా ఉంది, సంక్షేమం కోసం మీరు ఎంత నిధులు ఖర్చు పెట్టారు? కేంద్రం నుంచి వచ్చిన వాటా ఎంత? ఏ శాఖల్లో ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారో ఒక శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యము దమ్ము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా అని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తాను. ఈరోజు గ్రామాల్లోకి వెళితే వీధి లైట్లు వేసుకునేదానికి నిధులు లేవు, బ్లీచింగ్ పౌడర్ చల్లేదానికి కూడా నిధులు లేవు, వీధి లైట్లకి బ్లీచింగ్ కూడా అన్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంటే దారి మళ్లిస్తున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా అభివృద్ధి జరిగింది అంటే కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులతో మాత్రమే జరిగింది తప్ప మ్యాచింగ్ గ్రాంట్స్ ఈయన కారణంగా అనేక నిధులు తిరిగి వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. ఏం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు, దాదాపు 4 సంవత్సరాల 9 నెలలు మీ పరిపాలనలో ఏం దురదృష్టమో మా అందరికీ. ఏ రోజైతే ప్రజావేదికని విధ్వంసంతో మొదలుపెట్టారో ఆ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్